నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూ టెక్స్ట్ బుక్ నుంచి ఫోర్త్ క్లాస్లోని ఫస్ట్ సెమిస్ట్రీ ఈవిఎస్ ఈవీఎస్ విభాగంలో ముఖ్యంగా ఫస్ట్ సెమిస్ట్రీలో నాలుగు పాటి భాగాలు ఉన్నాయి ఈ నాలుగు పాటి భాగాల గురించి కూడా డీటెయిల్డ్గా ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన వీడియోలన్నీ కూడా మొట్టమొదటి వీడియో ఏ విధంగా అయితే ఉందో అన్ని వీడియోలు కూడా అదే విధంగా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ మీకు మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా ఈ ఫోర్త్ క్లాస్లోని ఫస్ట్ సెమిస్ట్రీ ఈవీఎస్ విభాగంలో నాలుగు లెసన్స్ ఉన్నాయి ఆ నాలుగు లెసన్స్ ఏంటి అంటే ఒకటి కుటుంబం రెండవ పాఠం హరిత ప్రపంచం మూడు మన చుట్టూ ఉన్న జంతువులు నాలుగు జ్ఞానేంద్రియాలు వీటి గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం కుటుంబం ఇది మొట్టమొదటి లెషను దీనికి సంబంధించి సంబంధ బాంధవ్యాలు ఇక్కడ తాతయ్య తాతయ్య ఎవరు అంటే తండ్రికి తండ్రి తాతయ్య అదేవిధంగా నాయనమ్మ తండ్రికి తల్లి నాయనమ్మ పెదనాన్న తండ్రికి అన్న పెద్దమ్మ పెదనాన్న భార్య మామ అత్తయ్య యొక్క భర్త మామ అంటే అత్తయ్య తండ్రికి సోదరి అక్క లేదా చెల్లి పెదనాన్న కూతురు బావ అత్త కొడుకు సోదరులు అంటే తోబుట్టువులు తల్లి తరపున కుటుంబ సభ్యులను తల్లికి చెందిన కుటుంబ సభ్యులు అంటారు తల్లి తరపున ఉన్న తల్లిదండ్రులను ఏమంటారు అంటే అమ్మమ్మ తాతయ్య అంటారు తర్వాత తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపున కుటుంబ సభ్యులు అంటారు తర్వాత విస్తరించిన కుటుంబం విస్తరించిన కుటుంబం అంటే అత్తలు మామయ్యలు వారి యొక్క పిల్లలు బంధువులు అందరినీ కలిపి విస్తరించిన కుటుంబం అని పేర్కొంటారు వీరు కూడా మన కుటుంబంలోని భాగమే తర్వాత కుటుంబంలో రకాలు కుటుంబంలో రకాలు చూసినట్లయితే చిన్న కుటుంబం తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు తర్వాత ఉమ్మడి కుటుంబం తాతయ్య నాయనమ్మ తల్లిదండ్రులు పెదనాన్నలు అత్తలు అక్క చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు తర్వాత ఏక సంరక్షణ కుటుంబం అంటే తల్లితండ్రులలో ఒక్కరే బాధ్యత తీసుకుంటారు ఏక సంరక్షణ కుటుంబం అంటే తల్లి తండ్రులలో ఎవరో ఒకరే బాధ్యత తీసుకుంటారు రెండో వారు కోల్పోతారు అంటే తల్లి మరణించి తండ్రి సంరక్షణలో ఉన్న లేదా తండ్రి మరణించి తల్లి సంరక్షణలో ఉన్న ఇటువంటి కుటుంబాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు తర్వాత నాయనమ్మ తాతయ్య కుటుంబం తల్లిదండ్రులు కోల్పోయి నాయనమ్మ తాతయ్య సంరక్షణలో పెరిగితే నాయనమ్మ తాతయ్య కుటుంబం అంటారు తర్వాత తల్లిపై ఆధారపడిన కుటుంబం తండ్రి పని చేయలేని స్థితి ఉంటుంది ఇక్కడ తల్లిపైనే ఆధారపడి జీవించడం జరుగుతుంది ఇది తల్లిపై ఆధారపడిన కుటుంబం ఇవి కుటుంబ రకాలుగా పెరుగువడం జరుగుతుంది ఇది ఫోర్త్ క్లాస్లోని ఫస్ట్ సెమిస్ట్రీలో మొట్టమొదటి లెసన్ కుటుంబం తర్వాత రెండవ పాఠం హరిత ప్రపంచం ఇక్కడ నివాసాన్ని బట్టి మొక్కలను ముఖ్యంగా రెండు రకాలుగా పేర్కోవడం జరిగింది అవి ఏంటి అంటే నేలపై పెరిగే మొక్కలు అని నీటిలో పెరిగే మొక్కలని రెండు భాగాలుగా పేర్కొన్నారు ఇందులో నేల మీద పెరిగే మొక్కలు వీటిని నేల మొక్కలు అంటారు నేల మీద పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు ఇవి ముఖ్యంగా మైదానాలలో పెరిగే నేల మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే మర్రి రావి మామిడి చింత బ్లాక్ బెర్రీ ఇవి మైదానాలలో పెరిగే నేల మొక్కలు అదేవిధంగా పర్వతాలలో పెరిగే నేల మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే పైన్ ఓక్ ఇవి పర్వతాలలో పెరిగే నేల మొక్కలు అదేవిధంగా ఎడారిలో పెరిగే నేల మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే బ్రహ్మజముడు నాగయముడు ఈ యొక్క ఎడారి మొక్కలు దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి నీరుని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి అంటే దళసరి కాండాలలో నిల్వ చేసుకుంటాయి ఇవి నేల మీద పెరిగే మొక్కలు తర్వాత నీటిలో పెరిగే మొక్కలు వీటిని ఏమంటారు అంటే నీటి మొక్కలు అని పిలుస్తారు నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అని పిలుస్తారు అదేవిధంగా నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ ఏంటి డక్వీడ్ డెక్క ఇవి నీటి మీద తేలుతూ ఉంటాయి తర్వాత వేర్లు అడుగున పాతుకుని ఉండే మొక్కలు ఏంటి వేర్లు అడుగున పాతుకుని ఉండే మొక్కలు ఏంటి అంటే కొలువ తామర ఈ మొక్కలకు వేర్లు అడుగున పాతుకుని ఉంటాయి నీటి లోపల పెరిగే మొక్కలు నీటి లోపల పెరిగే మొక్కలకు ఉదాహరణ హైడ్రిల్లా టేప్ గ్రాస్ హైడ్రిల్లా టేప్ గ్రాస్ ఇవి రెండు కూడా నీటి లోపల పెరిగే మొక్కలకు ఉదాహరణగా పెరుగువడం జరుగుతుంది తర్వాత బురద చెత్త నేలల్లో పెరిగే మొక్కలు బురద చెత్త నేలల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే మడచెట్లు ఇవి బురద నేలల్లోనూ చెత్తడి నేలల్లో పెరుగుతూ ఉంటాయి ఇవి నీటిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ తర్వాత మొక్కలను రెండు వ్యవస్థలుగా విభజించారు మొక్కలను రెండు వ్యవస్థలుగా విభజించారు అవేంటి అంటే ఒకటి వేరు వ్యవస్థ రెండోది ప్రకాండ వ్యవస్థ ఇప్పుడు వేరు వ్యవస్థ నేల లోపల పెరిగే మొక్క యొక్క భాగమే వేరు వ్యవస్థ ఈ వేరు వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందంటే నేల లోపల ఉంటుంది ఈ వేళ్ళు నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి ఈ వేరు వ్యవస్థ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది అవి తల్లివేరు అని గుబురు వేరు అని రెండు రకాలుగా పేర్కొన్నారు ఇప్పుడు తల్లివేరు వ్యవస్థ చూసినట్లయితే బలమైన ప్రధాన వేరు ఉంటుంది ఆ ప్రధాన వేరుకి ఇరువైపులా ఉన్న సన్నని వేర్లు కూడా ఉంటాయి ఇది తల్లివేరు వ్యవస్థ ఇలా తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కలకు ఉదాహరణ ఏంటి అంటే వేప చింత తర్వాత గుబురు వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థకే మరొక పేరేంటి అంటే పీచువేర్లు అని పిలుస్తారు ఇవి ఎలా పెరుగుతాయి ఈ వేర్లు అంటే గుబురు గుబురుగా పెరుగుతూ ఉంటాయి అంటే కాండం అడుగు భాగం నుండి సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి ఉదాహరణ చూసినట్లయితే వరి జొన్న మొక్కజొన్న ఇవి కూడా గుబురు వేరు వ్యవస్థకు ఉదాహరణగా పేరుకోవడం జరుగుతుంది తర్వాత నేల లోతుల్లోకి తెచ్చుకుని పోయే వేర్లు నేల లోపలికంటే తెచ్చుకుని పోయే వేర్లకు ఉదాహరణ మర్రి వేప చింత వీటి వేర్లు నేల లోపలికంటూ చెచ్చుకుని పోతాయి అదేవిధంగా లోతులోకి పెరగని వేర్లేంటి అంటే నేల లోపలికంటే వెళ్లకుండానే పై పైన వేర్లు ఇంచుమించు నేలకు కొంచెం లోపల ఉండే వేరులకు ఉదాహరణ ఏంటి అంటే గులాబీ మల్లె తర్వాత నీటి మొక్కల వేర్లు ఈ నీటి మొక్కల వేర్లు అనేవి మృదువుగా స్పాంజీలా ఉండి తేలడానికి సహకరిస్తాయి నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజీలా ఉండి తేలడానికి సహకరిస్తాయి సాధారణంగా ఈ వేర్లు బూడిద రంగులో ఉంటాయి ఈ వేర్ల యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఆహారంగా ఉపయోగపడతాయి కొన్ని మొక్కలకు సంబంధించిన వేర్లు మనకు ఆహారంగా ఉపయోగపడతాయి అవి క్యారెట్టు బీట్రూటు ముల్లంగి తర్వాత ఇది అంతా కూడా వేరు వ్యవస్థ అని పేర్కొన్నాం రెండోది ప్రకాండ వ్యవస్థ నేలకు పైన పెరిగే మొక్క భాగమే ప్రకాండ వ్యవస్థ అంటే తర్వాత పుష్పంలో భాగాలు ఈ పుష్పంలో భాగాలు చూసినట్లయితే కేసరం అని ఆకర్షక పత్రమని రక్షక పత్రమని మొగ్గ కాడ అండకోసం అని వివిధ పేర్లతో పేర్కొంటారు ఈ భాగాలను ఆకర్షక పత్రం పువ్వు యొక్క రంగురంగుల భాగం ఆకర్షక పత్రం అంటే పువ్వు యొక్క రంగురంగుల భాగం ఈ ఆకర్షక పత్రంతో పాటు రక్షక పత్రం కాడ కేసరం అండ కోసం కాడ మొగ్గ ఇవన్నీ కూడా పుష్పంలో భాగాలుగా ఉంటాయి తర్వాత కిరణజన్య సంయోగ క్రియ మొక్కలు స్వయంగా ఆహారం తయారు చేసుకునే ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటారు కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి అంటే మొక్కలు స్వయంగానే ఆహారం తయారు చేసుకునే విధానం ఇలా తయారు చేసుకోవడానికి వేటిని ఉపయోగించుకుంటాయి ఈ మొక్కలు అంటే కార్బన్ డైఆక్సైడ్ను నీటిని సూర్యరశ్మిని వీటిని ఉపయోగించుకుని మొక్కలు స్వయంగానే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దీనిని కిరణజన్య సంయోగక్రియ అంటారు తర్వాత ఇది రెండవ పాఠం తర్వాత ఫోర్త్ క్లాసులోని న్యూ టెక్స్ట్ బుక్లో మూడో పాఠం మన చుట్టూ ఉన్న జంతువులు పిల్లలకు జన్మనిచ్చే జంతువులు ఎలా ఉంటాయంటే చెవులు బయటికి కనిపిస్తాయి వాటి చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి ఇలా చెవులు బయటికి కనపడి చర్మం మీద వెంట్రుకలు ఉన్న జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి వాటిని ఏ పేర్లు పిలుస్తారు అంటే క్షీరదాలు అని లేదా పాలిచ్చే జంతువులు అని లేదా శిశోత్పాదకాలు అంటారు పిల్లలకు జన్మనిచ్చే జంతువులను ఏ పేర్లతో పిలుస్తారు అంటే క్షీరదాలు అని పాలిచ్చే జంతువులు అని శిష్యోత్పాదకాలు అని పిలుస్తూ ఉంటారు తర్వాత గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిచ్చే జంతువులు ఏంటి అంటే అవి ఎలా ఉంటాయి అంటే చెవులు బయటకు కనిపించకుండా చర్మం మీద వెంట్రుకలు లేని జంతువులు చెవులు బయటకు కనిపించకుండా చర్మం మీద వెంట్రుకలు లేని జంతువులు గుడ్లు పెడతాయి పొదిగి పిల్లలకు జన్మనిచ్చే జంతువులు అవి వీటిని ఏమంటారు అంటే అండోత్పాదకాలు అంటారు అండోత్పాదకాలు అని అంటారు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిచ్చే జంతువులను అండోత్పాదకాలు అని పిలుస్తారు ఇక్కడ డాల్ఫిన్లు చూసినట్లయితే పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి తర్వాత జంతువులలోనే వాటి ఆహార విధానం బట్టి శాకాహారులు మాంసాహారులు ఉభయాహారులు అని పేర్కోవడం జరిగింది ఇక్కడ శాకాహారులు ఈ శాకాహారులు వేటిని ఆహారంగా తీసుకుంటాయి అంటే మొక్కలను మొక్కల నుండి లభించిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి ఈ యొక్క శాకాహార జంతువులకు కొరికే దంతాలు నమిలే దంతాలు పొదురుగా ఉంటాయి ఉదాహరణ ఏంటి ఈ శాకాహార జంతువులకు అంటే గేదె మేక జింక గుర్రం ఇవి శాకాహార జంతువులకు ఉదాహరణ తర్వాత మాంసాహార జంతువులు వీటి ఆహారం ఏంటి అంటే జంతువుల మాంసం ఈ యొక్క మాంసాహార జంతువులకు చీల్చే దంతాలు బలంగా ఉంటాయి ఉదాహరణ పిల్లి కుక్క సింహం రాబందు గద్ద తర్వాత ఉభయాహారులు అంటే వీటి ఆహారము మొక్కలను తీసుకుంటాయి జంతువులను కూడా తీసుకుంటాయి వీటికి కొరికే దంతాలు దంతాలు చీల్చే దంతాలు బలంగా ఉంటాయి ఉభయాహారులకు ఉదాహరణ ఏంటి అంటే ఇలుగుబంటి కాకి తర్వాత పక్షు పక్షుల ముక్కుని పక్షులు దవడగా పెరుగుంటూ ఉంటారు ఈ పక్షుల కాళ్ళ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఏదడానికి ఎగరడానికి నడవడానికి చెట్లెక్కడానికి ఈ కాళ్ళు ఉపయోగపడతాయి అంతేకాకుండా పక్షులలో కాలి యొక్క గోళ్ళ యొక్క ఉపయోగం ఏంటి కాలిగోళ్ళ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఆహారం పట్టుకోవడానికి తమను తాము రక్షించుకోవడానికి పక్షులు కాలి గోళ్ళు ఉపయోగపడతాయి ఇక్కడ గూళ్ళు గుడ్లు పెట్టే సమయానికి ముందు కట్టుకుంటాయి పక్షులు పక్షులు గోళ్ళను ఎప్పుడు కట్టుకుంటాయి అంటే గుడ్లు పెట్టే సమయానికి ముందు కట్టుకుంటాయి ఆ గూళ్ళు కూడా ఏ పక్షులు కడతాయి అంటే మగ పక్షులు గూళ్ళు కడతాయి ఆడపక్షులు గుడ్లు పెడతాయి కాకి చూసినట్లయితే ఇవి చిన్న కొమ్మలు ఎండు ఆకులతో గూడు కట్టుకుంటుంది గిజిగాడు ఈ పక్షి ఆకులు గడ్డి కొమ్మలు వేర్లతో తమ గూడును అల్లుకుంటుంది టైలర్ బర్డు ఈ పక్షి ఆకులు కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది టైలర్ బర్డ్ అనేది ఆకులు కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది గద్ద ఇది పొడవైన పుల్లలు గడ్డి చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలు ఎత్తైన చెట్ల మీద గూడు కొట్టుకుంటుంది గ్రద్ద పొడవైన పుల్లలు గడ్డి చెట్లు కొమ్మలతో రాతి శిఖరాలు ఎత్తైన చెట్ల మీద గూడును కొట్టుకుంటుంది తర్వాత వలస పక్షులు ఈ వలస పక్షులు వి ఆకారంలో ప్రయాణించడానికి కారణం ఏంటి ఎందుకు వి ఆకారంలో వలస పక్షులు ప్రయాణం చేస్తాయి అంటే సుదూర ప్రాంతాలు వెళ్ళే సమయంలో ఈ పక్షులు శక్తిని కోల్పోతూ ఉంటాయి ఈ ఎలా శక్తిని కోల్పోకుండా ఆ శక్తిని కోల్పోకుండా నివారించుకోవడానికి ఆకారములు ప్రయాణం చేస్తూ ఉంటాయి తరువాత జంతువులు అడవి జంతువులు నివాసాలు ఏంటి అడవి జంతువులు ముఖ్యంగా ఎక్కడ నివసిస్తాయి అని చూస్తే పొదలు గుహలు ఈ పొదలు గుహల్లో నివసించే జంతువులు ముఖ్యంగా సింహము పుల్లు ఇవి పొదలు గుహల్లో నివసిస్తూ ఉంటాయి బొరిలో జీవించే జంతువులకు ఉదాహరణ ఏంటి అంటే కుందేలులు తర్వాత చెట్ల మీద కోతులు జీవిస్తాయి సాలీడు చూసినట్లయితే తన గూడు తానే అల్లుకుంటుంది సాలీడు తన గూడును తానే అల్లుకుంటుంది ఏనుగులు ఈ ఏనుగులు సమూహాలుగా జీవిస్తాయి ఒక సమూహంలో పది నుండి పన్నెండు ఏనుగులు ఆ పన్నెండు పది నుండి పన్నెండు ఏనుగులతో పాటు వాటి పిల్లలు కలిసి జీవిస్తాయి ఇక్కడ ఈ ఏనుగు సమూహంలో ఏ ఏనుగైతే పెద్ద వయసులో ఉంటుందో ఆ ఏనుగు ఆ సమూహానికి నాయకత్వం వహిస్తుంది ఈ విధానం ఏనుగులకు రక్షణ ఇస్తుంది ఈ ఏనుగులు మూడు కిలోమీటర్లలో దూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి జాడలు కూడా గుర్తించగలుగుతాయి ఏనుగులు మూడు కిలోమీటర్లలో దూరంలో ఉన్న నీటి జాడలను కూడా గుర్తించగలుగుతాయి తరువాత చీమలు ఇవి కూడా సమూహాలుగా జీవిస్తాయి ఈ చీమల్లోని క్రమశిక్షణ పని విభజన కనిపిస్తుంది చీమల్లో ముఖ్యంగా మనకు క్రమశిక్షణ పని విభజన కనిపిస్తుంది ఈ చీమల కాలనీలో రాణి చీమలు అని మగ చీమలు అని శ్రామిక చీమలు అని ఉంటాయి ఈ జంతువులు అనేవి భూమిని ఆకర్షణీయ ప్రదేశంగా తయారు చేస్తాయి జంతువులు భూమిని ఆకర్షణ ప్రదేశంగా తయారు చేస్తాయి ఇది ఫోర్త్ క్లాస్లోని ఫస్ట్ లో థర్డ్ లెసన్ తర్వాత ఫోర్త్ లెసన్ ఫోర్త్ లెసన్ చూసినట్లయితే జ్ఞానేంద్రియాలు ఫస్ట్ సెమిస్ట్రీలో ఈవీఎస్ విభాగంలో ఫోర్త్ లెసన్ ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా ఈ జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉన్నాయి అంటే ఐదు ఉన్నాయి అవి కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇప్పుడు కళ్ళు ఈ కళ్ళు ఎందుకు ఉపయోగపడతాయి అంటే చూడడానికి ఉపయోగపడతాయి దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియమే కన్ను అనేది ఈ కంటికి సంరక్షకాలుగా రెప్పలు పక్షాలు ఉంటాయి ఈ కంటిని సంరక్షించే సంరక్షకాలుగా ఏ ఉంటాయి అంటే రెప్పలు కంటిపక్షాలు ఉంటాయి ఈ కళ్ళను సంరక్షించుకోవాలి అంటే ఏ చర్యలు తీసుకోవాలి అంటే చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండాలి చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలి అంటే ముప్పై సెంటీమీటర్లు ఉండాలి అంతేకాకుండా టీవీ చూడడానికి పాటించవలసిన కనీస దూరం ఎంత అంటే ఆరు అడుగులు టీవీ చూడడానికి పాటించవలసిన కనీస దూరం ఎంత అంటే ఆరు అడుగుల దూరం ఉండాలి తర్వాత బ్రైలీ లిపి ఈ బ్రైలీ లిపిని ఎవరికి ఉపయోగిస్తారంటే అందులకు అంటే చూపులేని వారిని అందులు అంటారు వీరు స్పర్శ ద్వారా ఈ బ్రైలీ లిపిని చదవగలుగుతారు ఎవరు కొనుక్కున్నారు ఈ బ్రైలీ లిపి అంటే లూయి బ్రెయిలీ కొనుక్కున్నాడు తర్వాత ఏగలు ఈ ఏగలకు ఐదు కళ్ళు కలిగి ఉంటాయి ఏగలు అనేవి ఐదు కళ్ళు కలిగి ఉంటాయి మంచి కనుదృష్టి కలిగిన పక్షులకు ఉదాహరణ ఏంటి మంచి కనుదృష్టి కలిగిన పక్షులకు ఉదాహరణ గద్ద రాబందు డేగ ఇవి మంచి కనుదృష్టి కలిగిన పక్షులకు ఉదాహరణ అదేవిధంగా గుడ్ల చూసినట్లయితే ఈ గుడ్లగూప చీకటిలో కూడా చూడగలుగుతుంది చీకటిలో కూడా చూడగలుగుతుంది ఈ గుడ్లగోపకు వినికిడి శక్తి చాలా ఎక్కువ వినికిడి శక్తి చాలా ఎక్కువ ఇక్కడ గుడ్లగోపకే కాదు పిల్లులు గబ్బిలాలకు కూడా వినికిడి శక్తి ఎక్కువగానే ఉంటుంది తర్వాత ముక్కు ఈ ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వాసన చూడడానికి ఉపయోగపడుతుంది ముక్కు యొక్క ఉపయోగాలు ఏంటి శ్వాస తీసుకుంటాం వాసన తెలుసుకుంటాం ఈ ముక్కులో వెంట్రుకలు ఉంటూ ఉంటాయి ఈ వెంట్రుకలు ఏం చేస్తాయి అంటే గాలిలో దుమ్ము వడగట్టి శుభ్రమైన గాలిని లోపలికి పంపుతాయి ముక్కులో ఉన్న వెంట్రుకల యొక్క ఉపయోగం ఏంటి అంటే గాలిలో ఉన్న దుమ్ము వడగట్టి శుభ్రమైన గాలిని లోపలికి పంపుతాయి గ్రహణ శక్తి అంటే వాసన చూసే శక్తి ఈ గ్రాహణ శక్తి లేదా వాసన చూసే శక్తి బాగా ఉండే జీవులు ఏంటి అంటే పిల్లులు కుక్కలు ఈ పిల్లులు కుక్కలకు గ్రాన్ శక్తి బాగా ఉంటుంది ఈ కుక్కలలో ముఖ్యంగా స్నేఫర్ కుక్కలు అని ఉంటాయి ఈ స్నేఫర్ కుక్కలు నేరస్తులను గుర్తించడానికి బాంబు ఆయుధాలు కొనుక్కోవడానికి డాగ్స్ స్క్వాడ్గా ఈ స్నేఫర్ కుక్కలకు తరిపిదిస్తూ ఉంటారు స్నేఫర్ కుక్కలకు నేరస్తులు గుర్తించడానికి బాంబులు ఆయుధాలు కొనుక్కోవడానికి డాగ్స్ వేడగా తరిపిదిస్తూ ఉంటారు తర్వాత చెవులు చెవులకు ఉపయోగం ఏంటి అంటే వినడానికి ఇందులో అని ఉంటుంది ఇది సున్నితమైన పొర ఇది శబ్దాలు వినడానికి ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత నాలుక ఈ నాలుక ఉపయోగం ఏంటి అంటే రుచిని చూడడానికి నాలుక ఉపయోగపడుతుంది నాలుగులో ముఖ్యంగా రుచి మొగ్గలు ఉంటాయి రుచి మొగ్గలు ఇవి ఏం చేస్తాయి రుచులను తెలుపుతాయి రోజుకు రెండుసార్లు నోటిని శుభ్రం చేసుకోవాలి ఉదయము సాయంత్రము ఆహారం పట్టుకోవడానికి నాలుగును ఉపయోగించే జీవులు ఏంటి అంటే కప్పలు బల్లులు విల్లులు ఇవి ఆహారం పట్టుకోవడానికి నాలుగును ఉపయోగిస్తూ ఉంటాయి జిరాఫీ జిరాఫీలో పొడవైన నాలుగు ఉంటుంది పాములు ఈ పాములు నాలుగు ద్వారా వాసన పసిగడతాయి పాములు నాలుగు ద్వారా వాసన పసిగడతాయి అంతేకాకుండా చర్మంతో దూరంగా ఉన్న శత్రువులు కూడా పాములు పసిగడతాయి తర్వాత చర్మం ఈ చర్మం ద్వారా మనకు స్పర్శ తెలుస్తుంది ఈ స్పర్శ ముఖ్యంగా మంచి స్పర్శ అని చెడు స్పర్శ అని విభజించడం జరిగింది మంచి స్పర్శ అంటే భద్రతాభావం కలిగించే శారీరక స్పర్శ మంచి స్పర్శ అంటే భద్రతాభావం కలిగించే శారీరక స్పర్శ అదేవిధంగా చెడు స్పర్శ అంటే అభద్రతాభావం కలిగించే స్పర్శ ఇక్కడ మానవునిలో రహస్య భాగాలుగా ఏ అవయవాలను పేర్కొంటారు అంటే పెదవులు ఛాతి పిరుదులు కాళ్ళ మధ్య భాగం వీటిని రహస్య భాగాలుగా పేర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ చెడు స్పర్శ వచ్చినప్పుడు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కాదని వద్దని చెప్పాలి దూరంగా వెళ్ళిపోవాలి సహాయం కోసం గట్టిగా అరవాలి నమ్మకం వారికి చెప్పాలి ఇలా చెడు స్పర్శ నుంచి జాగ్రత్త పడవచ్చు తర్వాత వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి తరువాత ఈ జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తే జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తే మన శరీరము ఆరోగ్యంగా ఉంది అనడానికి చిహ్నంగా పేర్కోవడం జరుగుతుంది జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉందని చెప్పవచ్చు ఇక్కడ ఈ యొక్క అవయవాలు సరిగ్గా లేకపోతే వారిని రెండు వేల పదహారు పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం చూడలేని నడవలేని మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు రెండు వేల పదహారు పీడబ్ల్యూడి చట్టం ప్రకారము చూడలేని వారు నడవలేని వారు మాట్లాడలేని వారిని దివ్యాంగులు అని లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు ఉదాహరణ ఏంటి ఇలా దివ్యాంగులుగా ఉండి ప్రపంచ ప్రసిద్ధి పొందిన భారతీయులకు ఉదాహరణ సుధా చంద్రన్ ఈమె ఒక నర్తకి ప్రమాదంలో కాలు కోల్పోయింది కృత్రిమ కాలుతో నాట్యం చేయడం ప్రారంభించి ప్రపంచ ప్రసిద్ధి పొందింది తర్వాత రవీంద్ర జైన్ ఈయన పుట్టుకతోనే అందుడు సినీ గాయకుడిగా ప్రసిద్ధి పొందారు తర్వాత హెలెన్ కెల్లర్ ఈమె మోగా అంధత్వం గల స్త్రీ ఈమె కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందిన అందురాలు తర్వాత జగదీష్ చంద్రబోస్ ఈయనను జేసీ బోస్ అని ఈయన ప్రసిద్ధి పొందాడు జేసీ బోస్గా ప్రసిద్ధి పొందాడు ఈయన జననం చూసినట్టయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ముప్పైవ తేదీన మున్షీగంజ్ జిల్లాలో జన్మించాడు ఈ మున్షీగంజ్ అనేది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది మున్షీగంజ్ అనేది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్లో ఉంది ఈయన ఏమని పేర్కొన్నారు మానవుల వలె మొక్కలు కూడా భావాలు వ్యక్తం చేస్తాయి అని జగదీష్ చంద్రబోస్ పేర్కొన్నాడు ఈయన క్రిస్కోగ్రాఫ్ అనే పరికరం కొనుక్కున్నాడు ఈ యొక్క పరికరము మొక్కలలో సంభవించే చిన్న కదలికలు కూడా గుర్తించగలుగుతుంది ఈయన పొందిన అవార్డులు చూసినట్టయితే పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో క్యాంపానియన్ ఆఫ్ ది ఇండియన్ అంపైర్ అవార్డు పంతొమ్మిది పదకొండులో స్టార్ ఆఫ్ ఇండియాగా నైట్ బ్యాచిలర్ అవార్డులు పొందుకున్నారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ ఇరవై మూడున గిరిది ఈ గిరిది అనే ప్రాంతం బీహార్లో ఉంది అక్కడ మరణించడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఏడు నవంబర్ ఇరవై మూడున ఫ్రెండ్స్ ఎంతటితో ఫోర్త్ క్లాస్లో యూవీఎస్ విభాగంలో ఉన్న ఫస్ట్ సెమిస్టర్ నాలుగు లెసన్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం తర్వాత వీడియోలో సెకండ్ సెమిస్ట్రీతో మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ